ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా హోషేయ గ్రంథము 11వ అధ్యాయం మరియు 12వ అధ్యాయం చదువుకుందాము. ఇశ్రాయేలు బాలుడై ఉండగా నేను అతని ఎడల ప్రేమ కలిగి నా కుమారుని ఐగుప్తు దేశంలో నుండి పిలిచి తిని ప్రవక్తలు వారిని పిలిచినను బయలు దేవతలకు వారు బలులను అర్పించిరి, విగ్రహములకు ధూపం వేసిరి, ఇఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే, వారిని కౌగిలించుకొనిన వాడను నేనే, నేనే వారిని స్వస్థపరిచిన వాడనైనను ఆ సంగతి వారికి మనసున పట్టలేదు. ఒకడు మనుషులను తోడుకొని పోనట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని, ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనము పెట్టి తిని, ఐగుప్తు దేశమునకు వారు మరలా దిగిపోరు గాని నన్ను విసర్జించినందున అష్షూరు రాజు వారి మీద ప్రభుత్వం చేయును. వారు చేయుచున్న యోచనలను బట్టి యుద్ధము వారి పట్టణములను ఆవరించును. అది వారి పట్టణపు గడియలు తీసి వారిని మ్రింగివేయును. నన్ను విసర్జించవలెనని నా జనులు తీర్మానము చేసుకొని ఉన్నారు. మహోన్నతుని తట్టు చూడవలెనని ప్రవక్తలు పిలిచినను చూచుటకు ఎవడును యత్నము చేయడు. ఇఫ్రాయిము, నేనెట్లు నిన్ను విడిచిపెట్టుదును? ఇశ్రాయేలు, నేను నిన్ను ఎట్లు విసర్జింతును? అద్మాను వలె నిన్ను నేను ఎట్లు చేతును? సెబోయీమునకు చేసినట్లు నీకు ఎట్లు చేతును? నా మనస్సు మారినది, సహింపలేకుండా నా అంతరంగము మండుచున్నది. నా ఉగ్రతాగ్నిని బట్టి నాకు కలిగిన యోచనను నేను నెరవేర్చను. నేను మరలా ఎఫ్రాయిమును లయపరచను. నేను మీ మధ్య పరిశుద్ధ దేవుడను గాని మనుషుడను కాను. మిమ్మును దహించునంతగా నేను కోపింపను. వారు యెహోవా వెంబడి నడిచెదరు. సింహము గర్జించునట్లు ఆయన ఘోషించును. ఆయన ఘోషింపగా పశ్చిమ దిక్కున నున్న జనులు వనకుచు వత్తురు. వారు వనకుచు పక్షులు ఎగురునట్లుగా ఐగుప్తు దేశంలో నుండి వత్తురు. గువ్వలు ఎగురునట్లుగా అష్షూరు దేశంలో నుండి ఎగిరి వత్తురు. నేను వారిని తమ నివాసములలో కాపురముంతును. ఇదే యెహోవా వాక్కు. ఎఫ్రాయిము వారు అబద్ధములతో నన్ను ఆవరించి ఉన్నారు. ఇశ్రాయేలు వారు మోసక్రియలతో నన్ను ఆవరించి ఉన్నారు. యూదావారు నిరాటంకంగా దేవుని మీద తిరుగుబాటు చేయుదురు. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. 12వ అధ్యాయము. ఎఫ్రాయిము గాలిని మేయుచున్నాడు, తూర్పు గాలిని వెంటాడుచున్నాడు. మానక దినమెల్లా అబద్ధమాడుచు బలాత్కారం చేయుచున్నాడు. జనులు అష్షూరీయులతో సంధి చేసెదరు. ఐగుప్తునకు తైలము పంపించెదరు. యూదావారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టెను. యూదావారి మీద యెహోవాకు వ్యాజ్యం పుట్టెను. యాకోబు సంతతి వారి ప్రవర్తనను బట్టి ఆయన వారిని శిక్షించును. వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారం చేయను. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కల వాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని సైన్యములకు అధిపతి అగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థ నామము. కాబట్టి నీవు నీ దేవుని తట్టు తిరగవలెను. కనికరమును న్యాయమును అనుసరించుచు ఎడతెగక నీ దేవుని యందు నమ్మిక నుంచుము. ఎఫ్రాయిము వారు కనానీయుల వర్తకుల వంటి వారై అన్యాయపు త్రాసును వాడుక చేసెదరు. బాధ పెట్టవలెనన్న కోరిక వారికి కలదు. నేను ఐశ్వర్యవంతుడనైతిని, నాకు బహు ఆస్తి దొరికెను. నా కష్టార్జితములో దేనిని బట్టియు శిక్షకు తగిన పాపము నాలో నున్నట్టు ఎవరునూ కనుపరచలేరని ఎఫ్రాయిము అనుకొనుచున్నాడు.
అయితే ఐగుప్తు దేశంలో నుండి మీరు వచ్చినది మొదలుకొని యెహోవానగు నేనే మీకు దేవుడను. నియామక దినములలో మీరు డేరాలలో కాపురమున్నట్లు నేనికను మిమ్మను డేరాలలో నివసింపజేతును. ప్రవక్తలలో నేను మాట్లాడి ఉన్నాను, విస్తారమైన దర్శనములను నేనిచ్చి ఉన్నాను. ఉపమానరీతిగా అనేక పర్యాయములు ప్రవక్తల ద్వారా మాట్లాడి ఉన్నాను. నిజముగా గిలాదు చెడ్డది, అచ్చటివి వ్యర్థములు. గిల్గాలులో జనులు ఎడ్లను బలులగా అర్పింతురు. వారి బలిపీఠములు దున్నిన చేని గనిమల మీదనున్న రాళ్ల కుప్పల వలె ఉన్నవి. యాకోబు తప్పించుకొని సిరియా దేశంలోనికి పోయెను. భార్య కావలనని ఇశ్రాయేలు కొలువు చేసెను. భార్య కావలనని అతడు గొర్రెలు కాచెను. ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను. ప్రవక్త ద్వారా వారిని కాపాడాను. ఎఫ్రాయిము బహుఘోరమైన కోపము పుట్టించెను గనుక అతనిని ఏలినవాడు అతడు చేసిన నరహత్యకై అతని మీద నేరం మోపును. అతడు పరులకు అవమానము కలగజేసినందుకై నేనతని నవమానపరతును. ఇంతటితో ఇదనం కొరకైన బైబిల్ పాఠము సరే.